నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్ నేను మీ హైమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి ఈరోజు మనకి సంకష్ట చతుర్థి అంటే ఇవాళ పూజ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు లేదా సాయంత్రం పూజ చేసుకునే అవ్వచ్చు కొన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి చైత్రమాసంలో వచ్చే సంకష్ట చతుర్థి అనమాట మనకి పౌర్ణమికి ముందు ఒకసారి పౌర్ణమి తర్వాత ఒకేసారి మనకి నెల మొత్తంలో సార్లు సంకష్ట చతుర్థి అనేది వస్తుంది కానీ మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థిగా అనుకుంటూ అనమాట ఈరోజు పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా గణపతిని మనం ఏ కార్యక్రమం చేయాలి అన్న కూడా ముందు గణపతిని ఆరాధిస్తూ ఉంటాం కదా అందుకని ఈ సంకష్ట చతుర్థి రోజు ఎవరైనా సంతానం కోసం అవ్వచ్చు వివాహం కోసం అవ్వచ్చు ఉద్యోగం కోసం అవ్వచ్చు అలాగే పిల్లలు బాగా చదివి వాళ్ళ జ్ఞానం బాగుండాలి తెలివితేటలు బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడా పిల్లలు చేయలేరు కాబట్టి తల్లిదండ్రులనే చేయొచ్చండి పూజ ఈ సంకష్ట చతుర్థి రోజు ఇన్ని నెలలను అనుకొని మొదలు పెడతారనమాట ఇట్లా స్వామివారికి ముందుగా తెల్లటి క్లాత్ అతవేసి దానిని నేను మొత్తం షేర్ చేశానండి నేను పై పైన చెప్తాను ఒకసారి ఎలా మొదలు పెట్టాలి అనేది తెల్లటి క్లాత్ కానీ అంటే కచ్చిఫ్ కానీ లేదా తెల్లటి టవల్ లాంటిది ఉంటుంది కదా మనకి అలాంటి కానీ తీసుకుని నాలుగు వైపులా గంధం బోట్లు పెట్టి పరిచి దాని మీద మూడు గుప్పెళ్ళు బుయ్యం పోసి స్వామివారిని పెట్టాలి అలాగే ముడుపు ఎలా కట్టాలి అనేది ఒక వీడియో పెట్టున్నాను ఆ వీడియోని చూడండి ఆ ముడుపును కూడా స్వామివారి దగ్గర పెట్టాలి పెట్టేసి మనం మాములుగా ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకోవాలి గణపతికి ముఖ్యంగా షోడోసోపచార పూజ అంటే పదహారు రకాలు మనం పూజ చేసుకోవాలన్నమాట చతుర్థి ఈ చవితి అంటేనే ముఖ్యంగా ప్రత్యేకంగా స్వామివారికే కేటాయించబడిన తిది అనమాట అలాంటి తిది రోజు ఆయనకి ఇష్టమైన తిది రోజు ఈ విధంగా మనం సంకష్ట చతుర్థి పూజ అనేది చేసుకోవాలి ఎటువంటి కార్యమైన తలపెట్టినప్పుడు మనం ముఖ్యంగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాం అదే అటువంటి గణపతిని మనం ఏదైనా కోరిక నెరవేరి మనకి అనుకున్నది జరగాలి అని అంటే మొదటగా ఆయనకి ముడుపు కట్టి పెట్టచ్చు ఇది ముఖ్యంగా ఇన్ని నెలలు అనుకునే చేయాలా అంటే అలా ఏమీ లేదండి ఈ ఈ చవితికి మీరు చేయాలి అనుకుంటే ఈ సంకర్ష చతుర్థి చేసుకోవచ్చు అంటే మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు పర్టికులర్గా కోరి కోరుకోనేనా లేకపోతే ముడుపు కడితేనే చేయాలా అని అడుగుతున్నారు ముడుపు కంపల్సరీ పెట్టాలని అడుగుతున్నారు చాలామంది వాళ్ళ కోరికలు తీరడానికి మనం ఇలా ముడుపులు కడుతూ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామికి కానీ గణపతికి కానీ అలా కట్టి ఆ పూజలో పెట్టుకుంటారు మీరు ముడుపు కట్టకపోయినా పర్లేదు మీరు ఇన్ని నెలలు అనుకున్న అన్ని నెలలు కంప్లీట్ చేసుకోవచ్చు మూడు ఐదు ఏడు ఇలా చేస్తుంటారు పదకొండు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఇరవై ఒక అనుకుంటారు అలా చేసుకుంటూ ఉంటారు ఏ నెల అయినా అడ్డొస్తే కనుక మనం ఆ నెల ఆపేసి వచ్చేల నెల నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా మాకు ఒక నెల పోయింది అంటే రెండు నెలలు చేసి మూడు నెల పోయింది మళ్ళీ మొదలు పెట్టాలని అడుగుతున్నారు అవసరం లేదండి రెండు నెలలు చేసుకున్న తర్వాత మూడో నెల అనుకోకుండా మీకు ఏదన్నా ఆటంకం వచ్చింది అనుకోండి ఆ మరుసటి నెల మళ్ళీ చేసుకోవచ్చు అప్పుడు అది మూడో నెల అయిపోతుంది అనమాట అలాగా మీరు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు అనుకొని ఈ సంకత చతుర్థి పూజ చేసుకుంటారు దీనికి సపరేట్గా వ్రత కథ కూడా ఉంటుంది మనకి బయట బుక్స్ కూడా దొరుకుతున్నాయి ఒకవేళ మీకు బయట బుక్స్ దొరకపోతే కనుక మీరు మామూలుగా మనకి గూగుల్ పీడిఎఫ్లు కూడా ఉంటున్నాయి కాబట్టి అలానే చదువుకోండి స్వామివారికి మాత్రం షోడో సోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకోవాలి ఇది మామూలుగా పూజ చేసుకోవాలి ఉపవాసం ఏమి ఉండలేదు అనుకున్న వాళ్ళు ఉదయమైనా చేసేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా సంజవేళలో మాములు పూజతో చేసుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే ముడుపు కట్టి తమ కోరిక గురించి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ముడుపు కట్టి పూజ చేసుకున్నప్పుడు ఆ ముడుపుని ఇలా పూజలో పెట్టి చంద్రోదయం అయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని అప్పుడు ఉపవాసం చెల్లించి భోజనం అనేది చేస్తారనమాట మీ ఆరోగ్యం చూసుకొని మీరు ఉండగలిగితేనే ఉపవాసం ఉండండి లేదా మామూలుగా స్వామివారి పూజ ఇన్ని నెలలను అనుకొని చేసుకున్న అలా చేసుకుంటారు లేదా మామూలుగా అయినా మీరు ఇంట్లో సంకష్ట చతుర్థి రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే స్వామివారికి గరిక ఇష్టం కాబట్టి గరికన అనేది ఆయనకి సమర్పించండి అష్టోత్రంగానే ఎలా చదువుతున్నప్పుడు గరిక మీద పెట్టచ్చు జిల్లేడాకుల మీద ఆయన కూర్చోపెట్టచ్చు గరిక దొరికిన వాళ్ళు అష్టోత్తరం చదువుతున్నప్పుడు పూజ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే కింద ఆ తెల్లటి టవల్ ఏదైతే పరిచయమో స్వామివారికి అది ప్రతి నెల కొత్తది కొన్నలా నడుగుతున్నారు అవసరం లేదండి మీరు ఇన్ని నెల అని అనుకుంటే కనుక ఆ పూజ అంతా అయిపోయి మస రోజు స్వామివారిని కదిలించి తీసేస్తారు కదా అప్పుడు ఆ తెల్లటి క్లాత్ని ఈ ఏదైతే ఈ ముడుపు అయితే ఉందో ఆ ముడుపుని ఒక చోట భద్రపరిచి జాగ్రత్తగా ఎవ్వరు ఏది తాకని చోట అంటే మళ్ళీ మనకి మధ్య మధ్యలో ఆడవాళ్ళకి ఆటంకాలు ఉంటాయి కదా అవేమీ తగలకుండా కూడా ఒక బీర్వాలో కానీ ఎక్కడైనా దాచిపెట్టండి మళ్ళీ ప్రతి నెల మరుసటి నెల మళ్ళీ మీరు పూజ చేసినప్పుడు అదే మూడు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అదే క్రాతని మళ్ళీ మీరు పూజలో వాడుకోవచ్చు ప్రతి నెల మార్చాల్సిన అవసరం అయితే లేదు మరి అన్ని నెలలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఆటలు ఎప్పుడైనా మనం ఏంటంటే పారే నీళ్ళల్లో వేయాలి అని అంటారు కాబట్టి మనకి అన్ని చోట్లకి అలా కుదరదు కాబట్టి మనం అంటే కొంతమందికి నదులు చెరువులు ఉండకపోవచ్చు కదా అది చెప్పింది ఏంటంటే కొంతమంది అంటే అలా అందరికీ నదులు చెరువులు ఉండవు మరి ఆ నీళ్ళలో కలపడానికి అటువంటి అప్పుడు ఏంటంటే ఆ తెల్లటి ఖర్చు పెదైతే స్వామివారికి వస్త్రంలాగా కింద పరిచాము ఆ కర్చీఫ్ని మళ్ళీ మనం అన్ని నెలలు మంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కర్చీఫ్ కానీ టవల్ కానీ మడిచి దాంట్లో ఒక ఇన్ని కేజీలు అంటే సేరు బావని అది కిలో బొవలు అంటారు కదా అలాగే బియ్యం కానీ ఏమన్నా పోసి దాంట్లో ఏదైనా మీకు తోచిన దక్షిణ పెట్టి కూరగాయలు పెట్టి స్వయం పాకంలాగా బ్రాహ్మణికి దానం ఇచ్చేటప్పుడు ఆ తెల్లటి కర్చీఫ్లో కూడా పెట్టేసి ఇవ్వచ్చండి అంటే స్వామివారిలాగే భావించి వాళ్ళకి మనం ఉపయోగపడే ఇస్తున్నాం కాబట్టి ఈ ఖర్చు కానీ ఈ టవల్ కానీ ఏదైతే మీరు పూజలో వాడతారో అది వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కదా ఆ విధంగా వేస్ట్ అవ్వకుండా అంటే మనం అలా పారేయకుండా ఎవరు తొక్కే ప్లేస్లో పడేయకుండా ఇంకొకరికి పనికొచ్చే విధంగా అది మనం ఇస్తాం కాబట్టి అలా కూడా చేయడం ఇది ముఖ్యంగా నన్ను అడిగిన డౌటు లాస్ట్ మంత్ నేను చెప్దాం అనుకున్నాను తర్వాత నాకు మళ్ళీ నేను సంకర్షచేదు వీడియో పెట్టలేదు అనమాట అందుకే నేను చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి అడుగున ఆ తెల్లటి ఖర్చు నేను చేయాలి అని అంటే కనుక చెప్తున్నాను టవల్ అవ్వచ్చు అవ్వచ్చు ఏదైనా దాంట్లో కనీసం మీరు ఎంతో కొంత దక్షిణ పెట్టైనా ఒక పంతుల గారికి గుళ్ళో ఎక్కడైనా దానం ఇవ్వచ్చండి తప్పులేదు అలా ఇస్తే వాళ్ళు వాడుకుంటారు కాబట్టి మనకు పూజ చేసిన ఫలితం ఉంటుంది ఎక్కడ తొక్కే ప్లేస్లో పడేయకుండా అలా కూడా కుదరదు అనుకుంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో పెట్టేయండి కానీ ఇలాంటి క్లాత్లు అవంటే ఆటోమేటిక్గా ఊర్చేస్తారు రోడ్డు మీద పడేస్తే అందుకని ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఆ టవల్స్ కానీ అవి అలాగా తాంబూలంతో సహా ఇచ్చేయండి వాళ్ళకి స్వామివారికి ఆ రోజు ముఖ్యంగా ఎరుపు పూలతో లేకపోతే ఎరుపు అక్షింతలతో స్వామివారిని పూజించండి చాలా మంచిది ముడుపు కూడా మీరు బియ్యం కట్టడం మొ మరొకటి అడుగుతుంది అంటే ఎక్కువ నెలలు అనుకున్నప్పుడు మరి బియ్యం పాడైపోతాయి కదా అని అందుకనే మీరు బియ్యం కట్టే ముందు ఇన్ని నెలలను ఆలోచించుకొని కట్టుకోండి బియ్యం ఎప్పుడు పాడైపోయినవి మళ్ళీ మన నైవేద్యంగా స్వామివారికి పెట్టము మనము తినము కదా అందుకని చెప్పి బియ్యం కట్టేటప్పుడు చాలా పొడి క్లాతగా ఉండాలి బియ్యం పాడవకుండా చూసుకోవాలి ఎక్కువ నెలలు అనుకుంటున్నప్పుడు బియ్యం కట్టకుండా కొంతమంది డబ్బులు మాత్రమే కడతారండి డబ్బులు ఎందుకంటే స్వామివారి హుండిలో వేస్తారు చేస్తాం కదా మనం ఆ విధంగా కానీ ఐదు నెలలు అలా అంటే బియ్యం ఏమి పాడవవు అలాంటప్పుడు బియ్యం కట్టేటప్పుడు కూడా తడి క్లాత్ ఏమి తగలకుండా ఆ పసుపు గుడ్డ ఏదైతే ఉందో పూర్తిగా ఆరిపోయేలాగా చూసుకొని పొడి క్లాత్ లాగా ఉండేలాగానే బియ్యం కట్టుకోవాలి అప్పుడు బియ్యం పాడైపోకుండా ఉంటే మీరు వాటిని ఇప్పతీసి ప్రసాదం చేయొచ్చు నలుగురికి పంచిపెట్టండి మీరు తినండి కొన్ని కొన్ని తెలిసి అంటే మేము మొన్న ఒకళ్ళు అడిగారు మేము పొరపాటున ఇలా బియ్యం పాడేపే ఏదైనా ఫలిస్తుందా ఆ పూజ అనేది అలాంటిది ఏమి భగవంతుడు మిమ్మల్ని శపించడు ఏమీ అవదు కాకపోతే మన శక్తి మేరకు మనం తప్పులు జరగకుండా చూసుకోవాలి తెలిసి తెలియక చేసేవి ఎప్పుడు ఏమి చెడు చేయవు కాబట్టి మీరు ముందుగానే అవన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి బియ్యం అనేది పోసి కట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు భక్తి నమ్మకంతో చేయండి అంతేగాని చెయ్యాలా ఇది చేస్తే మాకు తీరుతుందా కోరిక కంపల్సరీ తీరుతుందా అలా మనం అంటే తీరితేనే మీరు భగవంతుని పూజ పూజిస్తారా అలా కాదు కదా కాబట్టి మనం భక్తి నమ్మకంతో భగవంతుని నమ్మి చేయండి మీకు ఒక రోజు లేట్ అయినా మీకు వచ్చే ఫలితం మంచిగానే ఉంటుంది అనేది నేనైతే నమ్ముతూ ఉంటాను ఈ విధంగా అయితే మీరు పూజని చక్కగా సంకష్ట చదు చేసుకోవచ్చు మసలి రోజు స్వామివన్నీ కలిపి కలిపేసినప్పుడు ఇవన్నీ సర్ది పక్కన అయితే పెట్టుకోండి ఇక్కడ శ్వేతార్క గణపతిని పెట్టాను కదా శ్వేతార్క గణపతినే పెట్టక్కర్లేదు మీరు పసుముద్ద చేయొచ్చు మసటి రోజు ఆ పసుముద్దని తీసినప్పుడు మొహానికి రాసుకోవచ్చు లేదా గడప వాటర్ గడ మనం వాటర్ ఒక గ్లాసులో కలిపేస్తే గనక ఆ గ్లాసు నీళ్ళని ఇక్కడికైతే పోయకండి ఏదంటే తులసంలో పోయకండి వేరే చెట్టు మొదట్లో పోయండి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఏంటంటే చంద్రదర్శనం ఒకవేళ మీకు చంద్రుడు కనపడక ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చంద్రునికి మనం చేతిలో నీళ్లు పోసుకొని అర్ఘ్యం వదలాలి అప్పుడు ఆ మంత్రం చదువుకొని చంద్రుడికి అర్ఘ్యం అయితే ఇచ్చుకోండి అంటే ఒకసారి మనకి చంద్రుడు కనబడ్డు మరి ఉపవాసం ఉన్నవాళ్ళు చంద్రదర్శనం చేసుకుని తింటారు కాబట్టి అందుకని ఆ మంత్రం అయితే ఇచ్చాను ఆ మంత్రం చదువుకుంటూ చంద్రుడికి అర్గం ఇచ్చి మీరు లోపలికి వచ్చి స్వామివారి ప్రసాదం నోట్లో వేసుకుని ఆ తర్వాత ఉపవాసం చెల్లించినట్టు అవుతుంది మీరు భోజనం అనేది చేసేయచ్చు అలాగే స్వామివారికి తాంబూలం ఆయనకి ఇష్టమైన ఉండాలు అలాగే నువ్వులు బెల్లం కలిపిన ఉండలన్నీ నైవేద్యం పెట్టచ్చు ఉండలు నైవేద్యం పెట్టచ్చు అటుకులు బెల్లం పెట్టచ్చు ఏవైతే పెడతారో అవి మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇంట్లో వాళ్ళకి పంచిపెట్టండి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది సంకాష్ట చతుర్థి అనేది పేర్లోనే ఉంది మనకు వచ్చే కష్టాలు తొలగించే స్వామి కాబట్టి గణపతి సంకాష్ట చతుర్థి ప్రతి ఒక్క అక్కడ చేసుకోవచ్చు ఈ పూజకి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదు కాబట్టి మీరు అందరూ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను ఇవాళంతా కూడా చవితుంది కాబట్టి ఎవరైనా ఈవినింగ్ చేసుకునే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే అడగండి నేను ఏదైనా ఉంటే మీకు అక్కడ క్లారిఫై చేస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటే కనుక నా ఛానల్ మీరు వాచ్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ సంకష్ట చతుర్థి గురించి చూశారు కదా నాకున్నంతలో నేను చేసుకుంది స్వామివారికి పూజా విధానం మీకైతే షేర్ చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం